సుప్రీంకోర్టులో జస్ట్ కొద్ది నిమిషాల ప్రకారమే వీవీప్యాట్లది రివ్యూ పిటిషన్ కొట్టేసింది. దాని దగ్గర రెస్పాండ్ అంటే వాళ్ళ టైం వల్ల వాళ్ళ ఇప్పుడు ఈవీఎంలో సరిగ్గా జరగట్లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ. మీరు ఒక్క విషయం ఇందులో కొంచెం పక్కకెళ్ళి కూడా చెప్తున్నాను, ఈవీఎంలు స్టార్ట్ చేసింది ఎన్డీఏ టైంలోనే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి సమయంలోనే 2004లో ఫస్ట్ టైం ఈవీఎంలు స్టార్ట్ అయింది. అప్పుడు ఈవీఎంలు ఆయన ఓడిపోయినా ఈవీఎంలతో వల్ల నేను ఓడిపోయానని ఎప్పుడు చెప్పలా. 2009లో ఓడిపోయినా ఆయన ఈవీఎంల వల్ల ఓడిపోయినా నేను ఎప్పుడు చెప్పలా. 14లో గెలిచారు. సరే ఇప్పుడు ఈవీఎంలో ఆయనకు పొరపాటు కనిపించింది చెప్పచ్చు. నేననేది ఏంటంటే 5 తీసుకుంటే చాలు అన్నారు. అది కూడా ఈయన్ని సాటిస్ఫై చేయడానికి చెప్పారు సుప్రీంకోర్టు. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇందులో తప్పే లేదని. అసెంబ్లీకి ఒక 5 లెక్కట్టండి అన్నారు. ఆ 5 లెక్కట్టిన దాంట్లో ఒక తేడా వచ్చిందనుకోండి, ఇప్పుడు మొత్తం లెక్కట్టాలి, ఇదే ఫైనల్ కదా, ఇప్పుడు మొత్తం లెక్కడతారు. అది సుప్రీంకోర్టు వాదన కాదు, 50% లెక్క పెట్టండి అని వీళ్ళు చెప్తున్నారు. 50% ఎలా అవుతుంది, తేడా వస్తే 100% లెక్కట్టాలి. అది అది ఏం జరుగుతుందో చూద్దాం. 5 నా ఉద్దేశంలో అయితే 5 లెక్కట్టేటప్పటికి 5 కూడా ఏ 5 అని చెప్పరు, హ్యాండ్సమ్గా వాళ్ళు ఏదో ఫిక్స్ చేస్తారు. ఒక్క అసెంబ్లీలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తారు, మండలానికి ఒకటి చేస్తారు. అది కూడా అన్ని పార్టీలని సంప్రదించే తెస్తారు, లాటరీ తెస్తారు. అంత గొడవ లేదు. నేను అనుకోవడం అలాంటి టైంలో 5 సరిపోతుంది. సరే ఈయన సుప్రీంకోర్టు వేశారు కాబట్టి దానిలో అనుకో తిప్పొస్తే 2 ఆలస్యం అవుతుంది. 2 ఆలస్యం అవడం వల్ల వచ్చిన నష్టమే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో నేను ఎక్కిపోయిస్తున్నాను. పూర్వం అలాగే జరిగేది, లెక్కటేవారు కదా. అయితే అవుతుంది 2 ఆలస్యం. ఎనివే అది ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి లెక్క కోర్టు డిసైడ్ కొట్టేసింది ఇవాళ. ఓ అయితే సారీ నేను ఫాలో అవ్వలేదు, ముసలాన్ని అయిపోయినా అనుకుంటున్నాను. 5 లెక్కడతారనమాట, 5 లెక్కట్టామండి. ఏమన్నా తేడా ఉంటే తెలిసిపోతుంది, ఎందుకంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 5 లెక్కడతారు కాబట్టి, 175x5 కాబట్టి. ఇన్నిట్లో కరెక్ట్గా వచ్చిన తర్వాత వేరే వాటిల్లో తప్పుందేమో అనేటువంటిది మనం ఊహ చేయలేము. ఆ ఊహ లాజిక్ అన్నది. ఇందులో ఒకటి తేడా వచ్చినా సరే మొత్తం అన్ని లెక్కెట్టించారు సార్.